श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। 2023 ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటి తెలుసుకుందాం। ముందుగా మీకు ఒక మంచి మాట, మనకి గత మాసంలో నేను చెప్పినటువంటి మాస ఫలితాలు విని కొంతమంది 99% చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించుకున్నారు, చాలా ఆనందంగా పడ్డారు। 1% పర్వాలేదు, విమర్శకులు నాకు కావాలి, సద్విమర్శకులు ఇంకా మంచిది। అంటే సద్విమర్శ అంటే నేను గొప్పగా మెచ్చుకోమని చెప్పడం కాదు, ఇది ఇది అన్న విషయాన్ని స్పష్టంగా అవగాహన చెప్తే నేను దాన్ని మార్చుకుంటాను। కానీ తప్పుడు కూతలు కూసేటువంటి సన్నాసులకి, సన్యాసులు కాదు సన్నాసులకి, అంటే శూన్యముని కూడా తెలుసుకునేటువంటి వాడు, అసలు శూన్యం వాళ్ళు తెలిసిందే శూన్యం కాబట్టి, అటువంటి వ్యక్తులకి తప్పుడు మాటలు మాడితే, అంటే బూతు మాటలు మాట్లాడితే వాటితోనే సమాధానం చెప్తాను నేను। రెండవది, ఈ మధ్య హైందవ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు దీన్ని సహించేది లేదు। నా దగ్గర నా యొక్క మిత్రులు, నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, నేను నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చెప్పాను, నా సోదరులు లాంటి వాళ్ళని చెప్తాను, నా డిఓపీలు కానీ, నా ఎయిటర్స్ కానివ్వండి, ఎవరిది ఏ కులం ఏ మతం కూడా మాకు దాని గురించి మేము పరిశీలించుకోలేదు, అటువంటి ఆలోచన కూడా లేదు। నా ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తారు వాళ్ళు కాబట్టి గౌరవంగా గర్వంగా చెప్పుకోగలుగుతాను। అంతేగాని మనం కులమతాల గురించి బయటకు వచ్చేసి ఏదో నోటికొచ్చేదని మాట్లాడడం కరెక్ట్ కాదు। రెండవది, మొన్న గత మాసంలో మనకి డిసెంబర్ నెలలో ఎవడో కొంతమంది ఏదో వ్యక్తులు కొంతమంది హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం, అయ్యప్ప స్వామి తప్పుగా మాట్లాడడం జరిగింది, అవన్నీ కూడా సహించేది లేదన్న విషయాన్ని గుర్తించండి। నువ్వు నాస్తికుడు అయితే నో ప్రాబ్లం, నాస్తికుడు అంటే ఏంటి, ఏ దేవుడిని నమ్మని వాడు అంతే, పని ప్రత్యేకంగా హిందూ దేవుళ్ళ మీదే నేను యొక్క ప్రతాపాన్ని చూపించి మనము అటు ఇటు కాని వాళ్ళకి మాట్లాడడం కరెక్ట్ కాదు। అటు ఇటు వాళ్ళు కాని వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎంతో మంచి చేతివృత్తులు చేసుకుంటూ వాళ్ళు అడుగు తినకుండా తనకు తానుగా సొంతంగా వాళ్ళు, నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తున్న వాళ్ళు మనం, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు వాళ్ళు ఇప్పుడు కాబట్టి, వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు। అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు, బైరి నరేష్ అనేటువంటి వాడు ఉన్నారు కదా, వాడికంటే వాళ్ళు చాలా గొప్పవంతులు, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తాగిన ఈ బైరి నరేష్ అనేవాడు, వాడికి బుద్ధి రాదు। నువ్వు నాస్తికుడు నో ప్రాబ్లం, కానీ తప్పుడు మాటలు భగవంతు మాట్లాడేటువంటి స్థైర్యము కానీ, మా చిటికన వేలి అంటే కాలు చిటికన వెంట్రుకను కూడా తీనటువంటి స్థితిని ఇది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో। నాస్తికుడు అయితే దేవుడు నమ్మకు వడదని నమ్మని మేము బలవంతంగా నమ్మని చెప్పట్లేగా కాబట్టి, ఈ విషయం గురించి మనం మన ధర్మాన్ని పాటించాలి। నా తల్లిని తల్లి అనడానికి నీ పర్మిషన్ అక్కర్లా కాబట్టి, నా దేవుడు గొప్పవాడు అనడానికి ఎవడు పర్మిషన్ అక్కర్లా, నీ దేవుడిని తప్పుగా మాట్లాడినప్పుడు మీరు ఏదైనా వివాదాలు వచ్చే ప్రయత్నం చేయండి। ఏంటంటే మతాలకు అతీతంగా మనందరం కలిసి ఉండేటువంటి ప్రయత్నంలో భాగమే తప్ప, అనవసరంగా ఇటువంటివి బయటికి ఉసిగొలిపి ఇంకొకళ్ళని మీరు తప్పుడు వ్యక్తులుగా క్రియేట్ చేయబడి మిమ్మల్ని మీరు నాశం చేసుకునేటువంటి స్థితికి రాకండి। ఏదో స్టోరీ చెప్పావు కదా భస్మాశ్రస్తమని, అప్పుడు నీ మీద నీవు చేయబెట్టుకునే స్థితి వస్తుంది, నీకు జాగ్రత్త, నీ నాస్తికులం కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి। ఇది నా భావన కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి, ఎటువంటి పరిస్థితులు దీన్ని ఉపేక్షించే అవకాశం లేదు। రెండవది, సోది ఎక్కువైంది వినకండి, డ్రాగ్ చేసుకొని మీరు జాతక ఫలితాలు మాత్రం వినండి, నో ప్రాబ్లం। అలాగే ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, మనం ఏ పని చేసినా శ్రమాధిక్యత వల్ల జరిగేది అనే విషయం గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం సూచకం శాస్త్రం గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ పని చేయకపోయినా ముందుకెళ్ళే అవకాశం లేదు। భగవంతుడు అనుగ్రహం ఇవ్వాలంటే భగవంతుని వద్దకు మనం వెళ్లాల్సిందే, అంటే వద్దకు వెళ్ళాలంటే మనసా కర్మణ ఆయన్ని ధ్యానం చేయాలి, చేస్తే మనకి పని అవుతుంది। విదేశాలకు వెళ్ళాలంటే నీకు పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, ఫ్లైట్కి ఎక్కాలా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా, ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే నీకు ఎంసెట్లు విదేశాలకు రావు, మనకి అవకాశాలు రావు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి, కృషితో నాస్తి దుర్భిక్ష అనే విషయాన్ని గుర్తించండి। అలాగే రైతు సోదరులు ఎప్పుడు కూడా సుఖ సంతోషాదులుగా ఉంటారు, వాళ్ళకి అప్పులు లేకుండా ఎప్పుడైతే వాళ్ళ పంట విరిగిగా పండుతుందో అప్పుడు మన దేశం చాలా ఉన్నత స్థాయికి వెళుతుంది। అలాగే నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకండి కాబట్టి, మీరందరూ కూడా దయచేసి ఆ విషయంలో మనకు మనగా ఏమైనా సొంతంగా వ్యాపారం చేయగలుగుతామా, ప్రభుత్వానికి ముష్టి ఇచ్చే స్థాయికి రాగలుగుతామా, ఎస్ మనము బాగా సంపాదించి జిఎస్టీ బిఎస్టీ ఏఎస్టీలు ఉంటాయి కదా, ఇటువంటివన్నీ కూడా మనం అంటే ట్యాక్స్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ కట్టగలిగే స్థాయి మనకు రాగలిగితే
మన నిరుద్యోగ యువత అందరూ కూడా ఉత్తమ స్థాయి పారిశ్రామికవేత్తలుగా మారుతారు. ఇది సోది కాదన్న విషయాన్ని గుర్తించండి. రెండవది, మొన్న ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు, డాక్టర్ అరుణ కుమార్ గారు. వారు ఫోన్ చేసి, స్వామి మీరు గత మాసంలో సిజేరియన్ ఆపరేషన్ వల్ల ఆయుష్ తగ్గుతుంది అని చెప్పి అన్నారు, అది కొద్దిగా నాకు బాధ అనిపించింది అన్నాడు. ఆవిడకి నేను శిరస్సు వంచి చెప్తున్నాను ఒక విషయం, అమ్మ మీలాంటి వాళ్ళు ఉత్తమ డాక్టర్ల వల్లనే దేశం చాలా బాగుంది. నేను మీలాంటి డాక్టర్లు గురించి చెప్పలేదమ్మా, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు అవసరమైనా లేకున్నా సిజేరియన్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని మనం సంతానానికి పైకి తీసుకొస్తే అది ప్రమాదం కలుగుతుంది. ఇది చాలా జర్నల్లలో అంటే వ్యాసాలలో బాగా చెప్పబడింది. అది కూడా నేను ఊటంకించగలిగే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఏది కూడా నేను సమాజాన్ని చదవకుండా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా తప్పుడుగా మాట్లాడను. నా జ్యోతిష్య విషయాలు కూడా నేను ఏదైనా ఒక గ్రంథాన్ని అనుసరించి మాత్రమే చెప్తాను. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. తప్పకుండా ఈ సిజేరియన్స్ ఆపరేషన్స్ వల్ల కొంతవరకు ప్రమాదం ఉంటుందన్న విషయం వాస్తవం. అప్పటికప్పుడు ప్రమాదం లేకపోవచ్చు, ఈజీ డెలివరీ అవుతుండొచ్చు, కానీ తరువాత మనకి అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం వాస్తవం. ఇప్పుడు మనం భోజనం చేసేది నోటితో తింటే మనకు బాగా ఉంటుంది, కానీ నోటి క్యాన్సర్ వచ్చి గొంతు తింటే ఆ నోటితో సంతృప్తి అనేది మనకు ఉండదు. అలాగే శిశువు ఎక్కడి నుంచి జననమైతే మంచిదో అక్కడి నుంచి మాత్రమే కావాలి, అది సహజ ప్రకృతి సిద్ధం. అది దాన్ని కాకుండా వ్యతిరేకంగా చేస్తే మనం ప్రమాదాన్ని పొందుకుంటాం. ఇది నా భావన అన్న విషయాన్ని గుర్తించండి. ఏ వైద్యుని కూడా కించపరచలేదు. డాక్టర్ అరుణ కుమార్ గారు లాంటి వైద్యులు, డాక్టర్ జయంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, గైనకాలజిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు ఉన్నారు. 80% మంచి వాళ్ళే ఉన్నారు అనేటువంటి సందేహం లేదు. అది గురించి ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, సిజేరియన్ సిసెక్షన్ ఆపరేషన్స్ వల్ల ప్రమాదం ఉంటుంది, తగ్గించే ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. అది జనాల కోసమో లేదా డాక్టర్ల వ్యాపారం కోసమో ఇది మనం సిజేరియన్ చేయడం వల్ల ఇబ్బందులే ఉంటాయి. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని గ్రహించండి. అందుకనే మీ అందరు కూడా ఈ విషయాల్ని వ్యక్తిగతమైనటువంటి విషయంగా తీసుకోకుండా సమాజహితంగా చెప్పేటువంటి విషయాలను గ్రహిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ప్రస్తుతం మనం జ్యోతిష అంశాల్లోకి వెళ్దాం. ధనుసు రాశి వారికి మొదటి వారం సామాన్య ఫలితాలు, రెండవ వారం అద్భుత ఫలితాలు, మూడవ వారం సామాన్య ఫలితాలు, నాలుగవ వారం అత్యద్భుతమైన ఫలితాలు. దాదాపుగా ఈ 12 రాశుల వారికి ఇప్పటివరకే అన్ని రాశుల వారికి కూడా దాదాపుగా మంచి ఫలితాలు కనిపించాయి. ఈ రాశి వారికి కూడా ఆనందమయ జీవనం, ముఖ్యంగా కుటుంబ విలువలకి ప్రాధాన్యత బాగా ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, కుటుంబ మైత్రి పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య మైత్రి బాగా ఉండడం, తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, చిరాకులు పరాకులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం, విడాకుల వరకు వెళ్ళినటువంటి జీవనం, విడాకులు లేకుండానే సంపూర్ణమైనటువంటి ఆనందమయ వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాదుల్లో, ముఖ్యంగా వృత్తిలో చూసుకుంటే పదోన్నతులు పొందుకోవడం కానీ లేదా కొత్త వ్యాపారాన్ని చేయడం కానీ జరుగుతుంది. వ్యాపార భాగస్వామితో వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. లేదా ఉద్యోగంలో స్వదేశం నుంచి విదేశాల్లో మీరు రాయబార కార్యాలయంలో ఉద్యోగం చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. కళాకారులు క్రీడాకారులకు కూడా విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు, క్రీడాకారులకు విదేశాల్లో రివార్డులు అవార్డులు అందుకునే అవకాశాలు, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, విలాసవంతమైన జీవనం, విల్లా లాంటివి కొనుగోలు చేసే అవకాశం, పోగొట్టుకునే గౌరవాన్ని ధనాన్ని ఆత్మస్థైర్యాన్ని తిరిగి పొందుకోవడం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉండడం, మిత్రుల సహకారాన్ని పొందడం, వాచ్యాతుల్యంతో అందరిని ఆకట్టుకోవడం, ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ తప్పకుండా ధనప్రాప్తి పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి, పశుపక్షాదుల ఉత్పత్తి మీకు చాలా మంచి ధనయోగాన్ని కలిగిస్తుంది, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభకరంగా ఉండబోతోంది, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసు, విద్యాశాఖలో పనిచేస్తున్న వారికి అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగం, డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి.
పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి అనుకున్న చోటికి బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సంతాన విషయంలో గొప్ప శుభవార్త రావడం, మీ పిల్లలు విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యావంతులుగా మారేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకస్మిక ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా పుష్కలం కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, వివాహ దశ్చతాంబుల అనుకూలతలు, ఇంట్లో ఏదన్నా వేడుక తిరగడం ఖాయం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ పరంగా లాభాలు పొందుకునే అవకాశం, ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకునే అవకాశం, వస్త్రలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కుల వృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభయోగాలు. ధనయోగము, ఆత్మస్థైర్యము, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ లేదా అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించగలిగే శుభయోగాలు కనబడుతున్నాయి. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోబోతున్నారు. అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, వస్తులాభం, వాహన సౌఖ్యం, మాట తీరు తొందరని ఆకట్టుకోవడం, ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకునే శుభతరుణం చెప్పవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో గ్యాస్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, తడి కర్మాగారంలో మైనింగ్ వ్యాపార లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతుల స్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, నూతన వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, ఇలా అన్ని రంగాల అనుకూలత ఉంటుంది. 2-4 వారాలు అత్యంత ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతుంది. 1-3 వారాల్లో కాస్త జాగ్రత్త ఉండండి. భగవద్గీత అంతకు మించిన ఆయుధం మన దగ్గర లేదు. భగవద్గీత చదవండి, విష్ణు సహస్రన పారాయణ చేయండి, ఎవరికైనా చెప్పులు కానీ అలాగే స్కూల్ బుక్స్ లాంటివి కానీ గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ప్రతివారు కూడా చేయవచ్చు ఇది. కాబట్టి ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.